ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్పన్ తన బిరుదమునకు మూల కారణము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము 1వ అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యంను తరిమి వేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని. ఆ సంతోషమే నన్ను గ్రంథమును వ్రాయుటకు పురికొల్పినది. అంతేకాక బాబాగారి వింత లీలలను, చర్యలను మనసులకు ఆనందం కలుగుచేయను. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుతకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయి మొదలెడుతుంది. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమైన మార్గమును చూపించును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడును కానని హేమడ్ పంత్ భయపడెను. అతను ఇట్లు అనుకొనెను, నా యొక్క సన్నిహితుని యొక్క స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడుకుండెను. తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మోయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలు అగుదునేమోనని భయపడి సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశంలో ప్రథమ కవి యోగేశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయు కుతూహల పడదరో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించెదరు. 1700వ శక సంవత్సరంలో మహీపతి పండితుడగు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయటకు కాంక్షించాను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిదిరి. అట్లే 1800వ శక సంవత్సరంలో దాసగని యొక్క సేవను ఆమోదించితిరి. మహీపతి 4 గ్రంథములు రాశాను. అది భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంత లీలామృతము అనున్నవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందు కలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతములోని 57వ అధ్యాయమునందు సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలేను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాస్కన్ మహారాజ్ కూడా సాయి శ్రీ సాయి పాటల మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించి ఉన్నారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడిలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయటకు కారణమేమి? దాని అవసరమేమి అని ఎవరినైనా ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను, మనులను వెలికితీసి కావలసిన వాటికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగుచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములుగా ఉపదేశములనగును. బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగమును, అష్టాంగ యోగ ప్రావీణ్యమును, ధ్యానమునందు ధ్యానానందమును పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయి నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగుచేయును. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకుంటుంది. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు, బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని. నా ఇంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని.
మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో ఇట్లనిది, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనం చే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర రాయని అవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏది జయప్రదముగా చేయలేము. అది వినినంతరంలోనే సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వాదాలు చెప్పతొడంగను. కథలను అనుభవములను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనుము. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికను తీర్చేదను. వాడు తన అహంకారమును విడవలేను, దానిని నా పాదములపై పెట్టవలేను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పడేదను. వారి అహంకారమును పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చుకక్కు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కరమును బ్రహ్మానందమును పొందేదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయంపైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాడ్ పంతను పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను. వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటుంది. వారు నన్ను షిరిడీ తీసుకుపోయి బాబా దర్శనం చేయమని బలవంతరం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుబడినది. లోనవాలలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుబడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యాను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువుని పిలిపించుకొని పక్కన కూర్చుండి పెట్టుకొనెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు సిరిడి పోవనేలా అని భావించి సిరిడి ప్రయాణమును మానుకుంటుంది. కానీ కాకున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగాను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసైకి పర్యటనకై పోవుచుండెను. ఠానా నుండి దాదరకు వచ్చి అచ్చట వసైకి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ వచ్చి బండి వచ్చాను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణమును వాయిదా వేసినందుకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రి షిరిడీకి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదర్కు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలను అని అనుకుంటుని. అటులనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుతిని. బండి ఇక బయలుదేరుడనగా మహమ్మదీయుడొకడు నేను కూర్చొని పెట్టులోకి హడావిడిగా వచ్చి నా సరంజామంతయు చూచి ఎక్కడికి పోవుచుంటిది అని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదరులో ఆగదని, అదే రైలులో ఇంకను ముందుకు పోయి బోరిబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చాను. ఈ చిన్న లీల జరగకుండినచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి దినము ఉదయము షిరిడి చేరలేకపోయాడు వాడను. అనేక సందేహములు కూడా కలిగేవి, కానీ నా అదృష్టవశాత్తు అది జరగలేదు. మరుసటి దినము 9:10 నేను షిరిడి చేరితిని. షిరిడిలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రం కలిగాను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నుల్కర్ బాబా వాడా చివర ఉన్నారని మొట్టమొదట దూరదర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చాను. స్నానంతరము ఓపికగా మరల చూడవచ్చు అనెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచి తిని మనసుకు సంతృష్టి కలిగాను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగాను. నాకు షిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడి ఉన్నట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన్నా మనసులో ఉన్న ఆలోచనలు మారిపోవు. ఇక్కడి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనం లభించింది అనుకున్నట్టుని సాయిబాబాను చూచినంత మాత్రమే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపముగా కనిపించను.
వాడలో తీవ్ర వాగ్వివాదము. నేను సిరిడి చేరిన మొదటి దినమునే నాకును బాలసాహెబ్ భాటేకు గురువు యొక్క ఆవశ్యత గురించి గొప్ప వాగ్వాదము జరిగాను. మన స్వేచ్ఛను విడిచి ఎందుకు లొంగి ఉండవలను అని నేను వాదించి తిని, మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ దుఃఖము నుండి, జన్మ దుఃఖము నుండి తప్పించుకుని వలయను. ఏమీ చేయలేక సోమరిగా కూర్చున్న వారికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదము పట్టుకొని ప్రారంభం తరఫున వాదించును. వాదించుచు, కాకున్నది కాకమానదు, మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయి, మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటు ఉండనిమ్ము. గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడవు అనెను. ఆ వాదన ఒక గంట వరకు జరిగాను, కానీ ఇదమిద్దముగా ఏమీ తేలలేదు. అలసిపోడిచే ఘర్షణ మానుకుంటుంది. ఈ ఘర్షణ వలన నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని, వేయేళ వివాదమునకు మూల కారణము అహంకారం. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లనెను, వాడలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేని గురించి? ఈ హేమాడు పంతు ఏమనుచున్నాడు? ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోర్తిని. సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది. ఈ వివాదం గురించి బాబాకు ఎట్లు తెలిసినది? అతడు సర్వజ్ఞుడై ఉండవలను, లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారే ఉండవచ్చును. హేమాడ్ పంత్ అని బిరుదునకు మూల కారణం. సాయిబాబా నన్నెందులకు హేమాడ్ పంత్ అని పిలిచినని ఆలోచించి సాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధాన మాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక్కడైనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు వసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుకుంటూ ఒక అవకాశమని నేనెప్పుడు అనుకో నమ్రతతో కలిగి ఉండవలని బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించి తిని, అంతకుముందు వాడలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించవచ్చని, అది కూడా ఉండవచ్చని అనుకుంటుంది. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యత కలదనియు, భవిష్యత్తు తెలిసే బాబా ఇట్లనని భావించవచ్చును. ఏల అనగా హేమాడ్ పంత్ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగా ఉంచెను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయాలతో శ్రీ సాయి సచ్చరిత్రను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనను హేమాడ్ పంత్ వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గురించి తాను వ్రాసుకునిన దానిని ప్రచురించెను. హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండో దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా ఇట్లే అనెను. ఎక్కడకు అని ఎవరు అడుగగా చాలా పైకి అని జవాబు చెప్పాను. బాబా చెప్పాను, మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడికి పోవుటకు అనేక మార్గములు కలవు, షిరిడి నుంచి కూడా మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులుడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో కాకాసాహెబ్ అని అడుగగా అట్లయినచో కష్టము లేదని బాబా చెప్పాను. మార్గదర్శకుడు తినగా గమ్యంను చేర్చును. మార్గ మధ్యమునున్న తోడేళ్లు, పులులు, గోతల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనెను. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థం నిజంగా గురుబోధ వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు అనులొంగి అనుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరని, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక అను రెండు గుణములు ఆవశ్యకమని గ్రహించెను. రెండో అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భక్తు.